హరి మురళి నాకు చాలా సంతోషం తగ్గ విషయం. మరి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ దగ్గర పెడతామని మనకు ఆదాల ప్రభా రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా, తలపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. దయచేసి ఈరోజు ఈ మండలంలో చాలా మంది వచ్చినారు. చింతల సేనయ్య, యనమాల రవి, పర్వతాల హరిప్రసాద్, కాకా శ్రీహరి, నెల్లూరు చైతన్య వీరందరూ కుటుంబపాలెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దొరవాయి దొరబాబు, దొరవాయి కొండయ్య, గుంజు వేణు, గుంజు శ్రీకాంత్, గుంజు సుధాకర్, గుంజు సేనయ్య, తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు చేసిన నష్టం అంతా కూడా మీ చేరికతోనే కనపడుతూ ఉంది. మనకి ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమ లేదన్నా వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో విపరీతంగా పరిశ్రమలు వచ్చినాయి, విపరీతంగా పొలాల ధరలు పెరిగినాయి, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చినాయి. ఇరిగేషన్ పనులు ఏదైనా జరిగినాయంటే అవి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మోడర్నైజేషన్ కానీ, పెన్నో బ్యారేజ్ కానీ, మన సంగం బ్యారేజ్ కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం చేసుకున్నాం. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. నోళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. ఇంకా కూడా ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి వస్తామనంటే చేర్చుకుందాం. పాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టడం అనేది జరగదు. కష్టాల్లో ఉన్నది మీరు, అన్ని విధాలా కనిపెట్టుకున్నది మీరు. ఈ రోజు వచ్చిన వాళ్ళను కూడా కలుపుకొని పాత కొత్త కలయిక అనేది తేడా లేకుండా అందరం కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేసుకుని మంచి మెజారిటీని మనం సాధించుకుందామని చెప్పి మనం చేస్తా ఉన్నాను.